జగిత్యాలలో మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు. దరూర్ క్యాంపులో 27.08 ఎకరాల వైశాల్యంలో మెడికల్ కళాశాలను దానికి అనుమతించిన ప్రధాన దవాఖానను నిర్మించనుండగా సీఎం కేసీఆర్ భవన నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జగిత్యాలలో మెడికల్ కాలేజీని ప్రకటించారు. గతేడాది 1001 బోధన బోధనేతర సిబ్బంది పోస్టులకు అనుమతిచ్చారు. శేషప్ప కవి ధర్మపురి స్వామి మీద భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని చెప్పి అద్భుతమైన పద్యాలు రాస్తారు మనందరికి తెలుసు. ఆ స్వామిని దర్శించి స్వామిని దయవల్ల పుష్కరాలక్కనే జరుగుతాం, మళ్ళీ పుష్కరాలు వచ్చే లోపు తెలంగాణ రాష్ట్రం సాధించి మళ్ళీ నీ పాదసేవ చేసి నేను ఇక్కడనే వచ్చి పుష్కర స్నానం చేస్తా అని చెప్పి నిన్ను మనసుకొని మొక్కడం జరిగింది. నేను ధర్మపత్ని సమేతంగా వచ్చి ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో ధర్మపురిలో పుష్కర స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే మా ధర్మపురి బ్రాహ్మణోత్తములు వేద పండితులు మనసారా నిండుగా ఉద్యమ విజయోస్తు తెలంగాణ ప్రాప్తిరస్తు అని చెప్పి నిండు మనసుతో వారు దీవెనివ్వడం జరిగింది. స్వామివారి దయ, మా వేద పండితుల ఆశీస్సులు తెలంగాణ రావడం మీ అందరికీ తెలుసు. వచ్చిన తెలంగాణలో చాలా వైభవంగా గతంలో వేములవాడ దేవస్థానానికి స్థలం లేకపోతే ఇరుకుగా ఉంటే 35 ఎకరాల స్థలాన్ని అక్కడ ఎమ్మెల్యే రమేశ్రావు గారు అప్పటి ఎంపీ వినోదరావు గారి ఆధ్వర్యంలో ఇప్పించడం జరిగింది. అదేవిధంగా కొండగట్టు అంజన్న దేవస్థానంలో దేవస్థానానికి కేవలం 20 ఎకరాలు మాత్రమే ఉండేది.